తిరుమల దివ్యక్షేత్ర దర్శనం, ఆపాదమస్తకం శ్రీవారి దర్శన భాగ్యం. నీ పాదబ్జము బ్రహ్మ పూజ్యము కదా, మణిమాణిక్యాది ఆభరణ భూషితుడవై, దివ్యాలంకార శోభితుడవై, పుష్పాలంకార భూషితుడవై నా పాదములు ఆశ్రయించండి, మిమ్మల్ని అందరినీ నేను అనుగ్రహిస్తానని చెబుతూ కౌస్తుభమణి రత్న కాంచనహారంభు భ్రమణ శృంగారభరముగా కరముల శంఖచక్రంబుల కాంతి కన్నులకు మిరుమిట్లు కలగజేయ, తిరుమణి కస్తూరి తిలకంబు కమనీయ కాంతి నెన్నుదుటను వెలుగుచుండ వెంకటేశ శ్రీనివాస తిరుమల నివాస. ఈ కళ్యాణోత్సవాన్ని అత్యంత భక్తితో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తవరణులందరకు సాదర స్వాగత నమస్సుమాంజల వైశిష్యాన్ని అనుసంధానం చేస్తూ, ఇది సాక్షాత్తు వెంకటేశ్వర అనుగ్రహం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం. వీక్షించేవారి ప్రతి ఇంట స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని వేడుకుంటూ, అర్చక స్వామివారు వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహించేటటువంటి కళ్యాణోత్సవంలో వారు పఠించే మంత్రాలు విందాం. అవి చూత పల్లవములు, అంటే మామిడాకులు శుభప్రదమైనటువంటివి, అనేక రకములైనటువంటి పుష్పములు. ఇవన్నీ కూడా కైంకర్యానికి వినియోగించబడేటటువంటివి. కలశారాధన కైంకర్యం నిర్వర్తిస్తూ విశ్వక్సేనారాధన నిర్వర్తిస్తూ ఉంటారు. వారు పఠించే మంత్రాలు వింటూ స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటానికి ఒక్కసారి చేతులు జోడించి గోవిందా అందాం భక్తులారా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పరేమహే యక్పాపమాన్యే రధ్యేదే వృషభిః సంవృతకం వృషా సర్వం సభూతమస్తాదే సైతం వామవిస్మర పాపమాన్యే ధ్యో అధ్యేదే వృషభిః సంవృతకం వృషా తస్మై సరస్వతే గృహే క్షేరకం సర్పర్మదోదకం పాపమాన్యే స్వస్తయనీ సుదుగాహీ వయస్వతి వృషభిః సంవృతోర్జ బ్రాహ్మణే స్వతగం హితం పాపమాన్యే విషంతున ఇమం లోకమదోదకం కామాః సమర్థయంతున దేవైః సమాప్లుతాః పాపమాన్యే స్వస్తయనీ సుదుగాహీ వయస్వతి వృషభిః సంవృతోర్జ బ్రాహ్మణే స్వతగం హితం పాపమాన్యే విషంతున ఇమం లోకమదోదకం తామాః సమర్థయంతున దేవైః సమాప్లుతాః పాపమాన్యే స్వస్తయనీ సుదుగాహీ వయస్వతి వృషభిః సంవృతోర్జ బ్రాహ్మణే స్వతగం హితం యేన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా తేన సహస్రధారేణ పాపమాన్యక్పునంతమాం ప్రజావత్యం పవిత్రం సదోద్వాజగంభిరణ్మయో తేన బ్రహ్మ విచోదయం ఓతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వహేతే సహమాపురాదో సోమస్వస్యాపురుణః సమేత్యా యమో రాజా పురుణాదిపునాగమా జాతవేశామోర్జం చాపురాదు తస్థయ్యా రావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తున స్వస్తర్మానుజేభ్యోర్వందగాసమేజుడం సన్నాస్తపదే సంతదుష్పదే ఓం శాంతస్యాం దస్యాంతిహీం ప్రాత్యాం దేవార్జయో మార్జయం తాం దక్షిణాయాం ఇదవాదాం ేవాయజ్ఞపదయో నాగేభ్యో మార్జయంతాం స్వాంగ్రలోకే వాస్తాష్పదే ప్రతియాని భారతదే
స్వచ్ఛయా ఆపో జనయస్వాంతరిక్ష పృథివ్యా సంభవర్చసమసి బ్రహ్మవర్చసాయత్వా అనువగీనాం సూత్రవదే జయాసగిత శ్రీ విశ్వక్సేన ఆయనమః యథాస్థానం ప్రతిష్టాపయామి క్షమార్థం ప్రదాగమనాయ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీతః సుప్రసన్నః వరదా భవంతు. భక్తులారా, శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో ఇప్పటివరకు జరిగిన కైంకర్యాన్ని మనం గమనిస్తే, మొదటగా విశ్వక్సేనారాధన. సూత్రవతి జయాసమిత విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి తదుపరి పుణ్యాహవచన కైంకర్యం నిర్వర్తించారు. శుద్ధి పుణ్యాహవచనమని వైఘాన సాగమం పేర్కొంటున్నది. ఆ పిమ్మట జరుగుతున్నది అంకురార్పణ. సద్యాంకురార్పణ అని ఆగమశాస్త్రం చెబుతున్నది. అంటే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. దేవతలను దిక్పాలకులను ఆహ్వానించేటటువంటి విధానాన్ని పెంపొందించుకుంటూ అనేక రకములైనటువంటి పుష్పాలను, పత్రములను, అక్షతలను ఆ కైంకర్యంలో వినియోగిస్తూ నవధాన్యాలను చక్కగా సమర్పించడం జరుగుతుంది. మానవ వివాహాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఇది అందరికీ అనుభవంలో ఉన్నదే, వివాహానికి ముందు అంకురార్పణ అని కార్యక్రమం చేస్తారు. ఇది ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని పెండ్లి కుమార్తె వా తల్లిదండ్రులే నిర్వహిస్తారు. ఆ సమయంలో వారేం చేస్తారంటే, పాలికలు అనేటటువంటి పేరుతో మృణమయ పాత్రలు ఇప్పుడు మనం ఏవైతే చూస్తున్నామో అటువంటి వాటిలో నవధాన్యాలను వేసి అందులో నీటిని ఉంచి మంత్రయుక్తమైనటువంటి విధానంతో ఏర్పాటు చేయిస్తారు. అలా ఏర్పాటు చేసినటువంటి పాత్రల్లో తర్వాత 16 రోజుల వరకు వాడినట్టు ఉంచి 16 రోజులు వివాహమైనటువంటి తర్వాత 16 రోజుల పండగ అని వస్తుంది. ఆ 16 రోజుల పండగ రోజున ముత్తైదువులను పిలిచి అందులో ఉన్నటువంటి ఆ మొక్కలు ఏపుగా పెరిగి ఉంటాయి, విత్తనాలన్నీ కూడా. అంటే ఎంత ఏపుగా పెరిగితే వంశం అంత వృద్ధి చెందుతుందని, ఆ దంపతుల యొక్క దాంపత్య వైశిష్యం అంత గొప్పగా ఉంటుందని, అది సామాన్యమైనటువంటి విధానం మానవ వ్యవస్థలో. మరి సాక్షాత్తు మాధవుడు, రమాధవుడు ఈయన, ఈయనకు విశ్వమే కుటుంబం. ఈ విశ్వంలో ఆయన్ని మించి వేరొకరున్నారా? ఆయన తప్ప అన్యము శూన్యము కదా. మరి అటువంటి మహానుభావుడు ఎంతోమందిని కాపాడుతూ ఉంటాడు. ఎందో గృహస్థులు ఎందరందరో ఈ కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉంటారు. వారందరినీ రక్షించమని వేడుకుంటూ రక్షాబంధన కైంకర్యానికి అర్చక స్వాములు సన్నద్ధమవుతున్నారు. ప్రతిసర బంధనము అని వైఘాన సాగమం పేర్కొంటూ ఉన్నది. అటువంటి రక్షాబంధన కైంకర్యానికి వారు సన్నద్ధమవటం విశేషం. వారు పఠించే మంత్రాలను కొద్దిసేపు విందాం, తదుపరి మరిన్ని విశేషాలు. శేషమవాహయామి నాగరాజమవాహయామి సహస్రేజమవాహయామి అనంతమవాహయామి శేషాయ నిర్మహాధ్యాయామి జ్ఞానస్వరూపయామి అవాహయామి ఔపచారిక స్థానస్వరూపయామి స్త్రీజ్ఞాప్తిజానాథే పుష్పాన్ని సమర్పయామి దుబాగ్రాభ్యామి దివందర్జయామి అక్షదాన్ని సమర్పయామి గుణభార నైవేద్యంబుగీపురా తాంబూర్యామి శేషాయ నిర్మహ సప్రీత సప్రసన్న వృదాభవంత వాం స్వస్తినామోహిత స్వస్తినామకస్తే దర్వణ స్వస్తి భోజానిరోధనాదర స్వస్తి ప్రథమే శ్రేగునా స్వస్తయే వాయు ప్రవామహే సోమం బృహస్పతి బృహస్పతి సర్వాగణం స్వస్తయే స్వస్తిన విత్యాసో ప్రవంతుల విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరోవసరగ్న స్వస్తయే దేవా బ్రువ స్వస్తయే స్వస్తిన రుద్ర పార్థం భజ స్వస్తిమిత్రావృణ స్వస్తిపత్నే రేవతే స్వస్తి నేంద్రస్యాగ్నస్య స్వస్తిన అయుదే కృదయ స్వస్తి బంధా మనోజరేమ శౌర్యా చంద్రమసా వివా పునర్దాజాగ్ని ఆసంగామేమహే స్వస్తే నందాక్ష వరిష్టరే బ్రహ్మహర్బోధం వాయుజం దేవదానాం అసురగ్నింద్రాజం సమారహేమ అహం వాచ మాంగయం సత్యాధ్యేయం మనసా నిరాజ్యం
ప్రతివానిషణం ప్రపద్యేశ సంభాజే శుభాయన్నాస్తో శుభగం శుభం. ఇది సకల శుభదాయకము అంటారు అర్చక స్వామి. అందాం గోవింద అని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మొదటిగా భక్తులకు దర్శింపజేస్తున్నారు స్వామివారికి అమ్మవారికి అలంకరింపజేయబే కంకణములను. ఇక్కడ అనంతమావా హయామి, నాగరాజమావా హయామి, ఆదిశేషమావా హయామి అని చదివారు. ఎందుకంటే ఇక్కడ అనంతుడు చేసే కైంకర్యం చాలా గొప్పది. నిత్యసూర్యుల్లో అనంతగరుడు విశ్వక్సేనుల్లో అనంతుడు మొదటివాడు. అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన స్వామివారికి ఎంతటి కైంకర్యం చేశాడంటే నిజంగా చెప్పనలవి కాదు. అందుకనే వైకుంఠములో శేషపాన్పుగా ఉన్నాడు, ఆదిశేషుడు పాన్పుగా ఉన్నాడు. త్రేతాయుగంలో రామానుజుడు, హే రామానుజ, రామస్య అనుజుడు లక్ష్మణస్వామి. ద్వాపరయుగంలో కృష్ణాగ్రజుడు, బలభద్రుడు. ఎక్కడా భగవంతుని విడిచి ఉండలా. కలియుగంలోకి వస్తే సాక్షాత్తు శేషాచలమే. మరి అది అనంతుడు చేసిన కైంకర్యానికి స్వామి ఇచ్చినటువంటి సదవకాశం, మహదవకాశం. ఇక రక్షాబంధన విషయానికి వచ్చినట్లయితే ఈరోజు విశేషం ఆషాఢమాసం, శుక్లపక్షం విదియ, బుధవారం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి వారంగా చెప్పబడుతుంది. అందున పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం అంటే చాలా విశేషం ఉంది. కారణం ఏంటంటే శ్రీరామచంద్రుడి పాదుకలను భక్తితో తీసుకుని వెళ్ళి అయోధ్యానగరంలో సింహాసనం, వంశపారంపర్యంగా వస్తున్న సింహాసనంపై ఉంచి ఆ పాదుకలకు పట్టాభిషేకం చేసి ఆ పాదుకలను ముందు పెట్టి పరిపాలన సాగించిన మహానుభావుడున్నాడే భరతుడు, ఆయన ఆవిర్భవించిన నక్షత్రం పుష్యమి. మరి ఎంతటి సమర్పణ, ఎంతటి భక్తి అది, అటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈరోజు చెప్పుకోవచ్చు మనం. స్వామివారి దక్షిణహస్తానికి కంకణ ధారణ జరిగింది, తర్వాత ఉభయ దేవేరుల వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తున్నారు. తల్లి అమ్మ సకలాభీష్ట ఫలప్రదాయినివి, నీ సాక్షాత్కృతిని గోరి ఒక మారుల్లమునందు నిలిపి సకలా ఉద్వేగ కారుణ్య వీచికలంజిమ్మెడి అష్టవిధ లక్ష్మీయోగమిప్పించి మామక హృత్తాపమనంచు మహాభగవతి. ఓ తల్లి, ఐశ్వర్యప్రదాయిని శ్రీదేవి మాత, మమ్మల్ని అనుగ్రహించు తల్లి. ఐశ్వర్యం, తరగని ఐశ్వర్యం, ఆధ్యాత్మిక ఐశ్వర్యం. మరొక దేవేరి భూమాత, ఓర్పుకు ప్రతీక. ఉభయ దేవేరులకు కూడా అర్చకవరేణ్యులు వామహస్తానికి కంకణధారణ నిర్వర్తించారు. భక్తరక్షణ దీక్షా తత్పరుడైనటువంటి స్వామివారిని వెన్నంటి ఉంటూ పురుషకారత్వాన్ని నిర్వర్తిస్తూ నిత్య అనపాయంలో ఇవి రాజిల్లేటటువంటి అమ్మవార్లు. తరువాత ఇక్కడ మనం దర్శిస్తాం, అర్చక స్వామివారు కూడా కంకణధారణ అనుగ్రహిస్తున్నారు. అర్చక స్వరి సాక్షాత్ చరూపీ నశంసాహాన్ని వైగాన సాగమం పేర్కొంటున్నది. ఈ కళ్యాణాన్ని నిర్వర్తించేటటువంటి శక్తిని సమన్వితం చేయమని వేడుకుంటూ, అనుగ్రహ వర్షాన్ని కురిపించమని వేడుకుంటూ, భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అర్చకవరణ్యులు కూడా కంకణధారణ అనుగ్రహించారు. ఇది రక్షాబంధనం. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రుని భావిస్తూ హోమాన్ని నిర్వర్తిస్తారు. వీక్షిద్దాం, అర్చక స్వామివారు పఠించే మంత్రాలు విందాం. స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. శ్రీనివాస స్వామిన వైవాహికోత్సవ కర్మాంగం ఆధార కర్మ మై దేవానందాం దేవ్యాజుహోదేం ృదోదాదేవేత్వాధన్మానస్థానందో సాతృవేదోగదాదాం తస్వరే న్యంబర్గ
దేవసదేమహే ప్రియోన ప్రచోదయాదేం జాతవేదసే భువనస్య అరణం గ్రహేత్వాం జాతవేష్యే అగ్నిసత్తానందయోః ప్రదీఘ ప్రజ్వాల్యాం ఉపావరో అగ్నిర్నిధాయాం. అజదేరమన్నస్వా సరస్తే మన్నస్వా దేశవిధ ప్రతోభా తస్సద్వరేహేణ్యంబర్గ దేవతదేమహే బ్రహ్మజ్ఞానం బ్రహ్మభ్రస్తాదేనావ సభద్యావమాంచభీష్టా ఓం భూ బ్రహ్మాణమవాహయామి ఓం భువ ప్రజాపతిమవాహయామి ఓం శువ పితామహమవాహయామి ఓం భూర్భవస్వ నిర్ణయమవాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారేణ భక్త్య సోమో దుర్గం సోమోవాహయామి యజ్ఞాగమవాహయామి ఇంద్రమవాహయామి చంద్రమవాహయామి సోమాయ నమః సర్వోపచారేణ భక్త్య బ్రహ్మంతోషయామి అదశర్వాదాస్తృషీదాదాంహే ఓం ప్రోక్ష్యాం పాత్రాదానామాధాయాం వసాసౌర్యస్య రస్విభిః ఆపోదాగ్నే ప్రోక్షిరాస్తాం విష్టాస్తుపోసి ప్రాచ్యాం విష్టాస్తుపోసి దక్షిణతో విష్టాస్తుపోసి ఉదయం విష్టాస్తుపోసి పశ్చిమోత్తాస్తుపోసి శ్రుతాసి ప్రభాసి ప్రభాసి తారణాసి తారం దక్ష్యో దేవేతం దక్ష్య పృథివీ ఆపోరిష్యామి బ్రహ్మణ్య ప్రేష్యామాంచ ఓం ప్రోక్ష్యాం వర్ఘ దేవస్తదేమహే దివాదోన ప్రచోదయాదే బ్రహ్మదగ్నినాం ప్రజాపతిమవాహయామి అగ్నిరావాహయామి సోమవాహయామి అగ్నిరావాహయామి వసూరావాహయామి వరదానావాహయామి రుద్రానావాహయామి అప ఉప స్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణుమవాహయామి ఋతుమవాహయామి మిత్రమవాహయామి వర్ణమవాహయామి ఆదిత్యానామాహయామి అశ్వినామాహయామి కుషానమవాహయామి కక్షమవాహయామి కక్షసమవాహయామి ఔపాదమవాహయామి విశ్వాం దేవానామాహయామి సర్వదేవానామాహయామి ఆద్యపాత్రే ప్రజాపజేజుష్టనరూపామి అగ్నయేజుష్టనరూపామి అగ్ని సోమాభ్యాగుష్టనరూపామి అగ్నే స్వామి మదభ్యో స్వామనభ్యో స్వామి స్వామి ఓం శ్రీ మహావిష్ణవే స్వామి రఘురై స్వామి మిత్రాయ స్వామి స్వామి అశ్వభ్యా స్వామి పుష్ణై స్వామి సఖ్యాయ స్వామి ఉపాధిజ్ఞాయ స్వామి దుర్దర్శయామి అభ్యర్థ్యాం ఆద్యాం చరుభిః ఇంద్రాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః దాతవేసే నమః వైశ్వానరాయ నమః విసర్పణే నమః అగ్నిపురుషాయ నమః అజితేరమన్నస్వా రమదేమన్నస్వా సరస్యమన్నస్వా దేవదప్రదోవా సవితం పూర్ణాద్వాదైత్యాగారాంద ముహూర్తస్తుముహూర్త మహాంతో నిగృహంతో ఆగత్వాం వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాయ ఈశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్ని సోమాభ్యాగ స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా వసభ్య స్వాహా పరభ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అప ఉప స్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతే స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వభ్యాం స్వాహా ఓష్ణై స్వాహా కక్షాయ స్వాహా కక్షసోమాయ స్వాహా ఔపాసజ్ఞాయ స్వాహా సర్వదేవేభ్య స్వాహా ధన్యావిహార్య చరుంసాగత్వాం గృహేత్వా పునరవిహార్య ఓం భో స్వాహా ఓం భువ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భో స్వ స్వాహా అజితేరమగస్తాః శ్రేక్పదే పురుషోత్తమ సంస్కృతి కిలాండ గౌడి బ్రహ్మాండ నాయక శ్రీ భోమ నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామిన వైవాహికోత్సవ కర్మాంగం ఆగార మధ్య
మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపేడు దోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవం హోషే హరిదేవన్నస్వా హృదయమన్నస్వా సరస్వన్నస్వా ప్రదోభా అతో దేవామంతురాయిష్టవచక్రమే పృథివ్యా సప్తరా వైస్వాహ బ్రహ్మష్టవచక్రమే త్రేదాదేవదం సమో నమస్వాగం సురే స్వాహ త్రేణుదాచక్రమే విష్ణుర్గోపా అదాభ్య రోదర్మాణి దారయన్ స్వాహ విష్ణాకర్మాణి వస్త్రదావృదానుపదే ఇంద్రస్యజ్జస్సగాం స్వాహ తద్విష్ణాత్పరమృతం దాపస్సందే సూర్య రవే విచక్షురాజరగ్రస్వాహ తద్విప్రాసో వన్యమో జాగ్రవాగం సస్సం దే విష్ణార్యపురం పదగ్రస్వాహ ఓం భోస్వాహ ఓం భువస్వాహ భోగం స్వస్వాహ ఓం భుర్భోస్వస్వాహ అదితేనమగ్రస్తాహ దేవసవిత ప్రాసావీ. ఇది నిత్య కళ్యాణోత్సవ వీక్షణ శుభవేళ. హోమకైంకర్యాన్ని నిర్వర్తించిన అర్చకస్వామివారు మధుపర్క సమర్పణకు సన్నద్ధమవుతున్నారు. నీలమేఘశ్యామల కోమల గాత్రుడు, ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడు, సుదర్శన దివ్యాయుధ శంఖచక్రధారి శ్రీనివాసుడు, నవమోహన సుందర మందహాసుడు, అటువంటి స్వామివారికి పద్మావతీదేవిని కన్యాదాన రూపంలో ఇచ్చేటటువంటి పుణ్యాన్ని పొందినటువంటి మహానుభావుడు ఆకాశరాజు. ఈ వైభవాన్ని నారాయణవనంలో వీక్షించడానికి శివపార్వతులు, బ్రహ్మాది దేవతలు, అదేవిధంగా శ్రీశుకులు, హనుమంతుడు, ఇత్యాదులు అందరూ కూడా వచ్చి ఆనందాన్ని పొందారంటే ఆనాడు ఆకాశరాజు తన యత్రి పద్మావతీదేవిని గాంచి వలచి వలపించుతు ఓ మహానుభావా. అక్కడి నుంచి మనం నారాయణవనం నుంచి కళ్యాణ మండపానికి వచ్చాం. ఇక్కడ స్వామివారు గజపుష్పమాలా శోభితుడై దర్శనమిస్తున్నాడు. స్వామివారికి అమ్మవారికి మధ్యన అర్చక స్వామివారు తెరపట్టి కన్యావీక్షణ నిర్వర్తించిన పిమ్మట ఆ పట్టు వస్త్రాన్ని స్వామివారికే సమర్పిస్తున్నారు. ఇది వరుణికి ఇచ్చే మర్యాద. ఎటువంటి మహానుభావుడు దేవా, నీ వైభవాన్ని ఏమని పొగడగలం? ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమంనాయములెల్లవంది ఘనమై బ్రహ్మాండమాకారమై సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీ ఘనరాజశంభు నిజమై. సింహాసనమే భూమి, ఆకాశమే ఛత్రము, దేవతలందరూ సేవకులు, ఋషులందరూ స్తోత్రపాఠకులు. నీ ఆకారమే బ్రహ్మాండము, సాక్షాత్తు లక్ష్మీదేవి ధర్మపత్ని. ఇప్పుడు ఆ అమ్మవారికే పట్టు వస్త్రాన్ని సమర్పించబోతున్నారు. మరి సృష్టి చేసేటటువంటి బ్రహ్మ నీ కుమారుడు, పరమపావని గంగ నీ కుమార్తె. ఇన్ని గొప్పతనాలు నీలో ఉన్నాయి కాబట్టే ఈ విశ్వానికి నీవు కారణభూతుడు అయ్యావు, స్థితికారకుడు అయ్యావు మహానుభావా అని నారాయణ శతకంలో పోతనామాచ్యుడు వర్ణిస్తాడు. అమ్మవారులు ఇరువురికి కూడా పట్టు వస్త్రాన్ని సమర్పించారు. వరునికి జరిగే మర్యాదలు వధువుకు కూడా జరుగుతాయి. ఇది గృహస్థాశ్రమంలో విశేషం. అందుకనే దంపతులుగా మనం సత్కారం చేస్తాం. తర్వాత ఇప్పుడు కన్యాదానం జరగబోతోంది. విశేషమైనది. అర్చక స్వామివారు ఈ సమయంలోనే మహాసంకల్పాన్ని తాదాత్మ్యతతో శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవృత్తితో పఠిస్తారు. విందాం, ఆనందిద్దాం, కన్యాదానాన్ని వీక్షిద్దాం, మహాసంకల్పాన్ని విందాం, అందాం గోవింద అని. స్వస్తస్త్రే గల్భద్రమగామగ చింతామణ గజాదే ప్రస్తారక దేవాదర ప్రస్తారక నగరగమగమాజమానస్ వయక్ పారావారస్ అస్మిన్ ప్రదేశే
కర్పూర ధవల నిర్మిత సంతానోధ్యాన ప్రమృతే విశ్వసేనాది ప్రధాన కంపురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా ప్రమిత శక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిబ్రహ్మమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతతమే వ్యక్తమదహంకార ప్రదీయ తేజో వాయురాకాశాత్తైరావరైరావృతే అస్మిన్ భవతత్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి గౌర్వానంద ప్రథమే క్షయసాగరే శ్వేతద్వే పదవ్య మహామండపష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠిత స్యాత్ అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్తమాతాళకస్యోపరితలే ఓర్లోక భవర్లోక సవర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాగ్యే సప్తలోకస్య అథోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే దుగ్ధండచండార్తంబోర్తంబితే లోకాలోకై చవలైతే లవణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తై దీపై దేవదే మహేంద్రాది సప్తకుల పర్వత విరాజితే హేమకూటాది మహారిష్టాత్తికే ఇంద్రప్రస్థాద్ నవగండాత్తికే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంతజన్య సింహ అనందకే పంచాషట్కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్తికే జంభోద్వీపే భారతవృషే భారతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమజ్జరేఖాయాం శ్రీవెంకటాచల విగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితృణాం నరకాదివృత్తీర్ణ ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్భుజమాట్య ఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధారశక్తి గుణానుసారమహే భృగ్వత్తమరేతి కాశ్యమామహే గోజాతర్లక్ష్య ప్రమాణామహే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ వికలసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తో ఫలప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైకానస అగమోక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ శ్రారజ ప్రవరాన్నత భారద్వాజ గోత్రాద్భవస్య పంచమైన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రజ్ఞావతారస్య భగవత ప్రభాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోనత్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ శ్రారజ ప్రవరాన్నత భారద్వాజ గోత్రాద్భవస్య జగత్కారణబోధస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోద్యాతివసాత్ పశ్చిదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శ్రమణ పౌత్రాయ ఆంగేరస బారహస్పతి భారద్వాజ శ్రార ప్రవరాన్నత భారద్వాజ గోత్రాద్భవస్య సమస్త దేవతాదముఖ మరీచి విరాజిత పదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్యార ప్రవరాన్నత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయుహార్ దివ్యావరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరతరాయ దివ్య బాల్యోపశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరణవాహనారూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్యయవ్వన తేజోరత్నాకరాయ సకల సాకాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ
శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రఘుజ సమాత్మరణ సోత్రో భవస్య సకల వేద సాకాధ్యాయనీ ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవచ్చ శ్రీనిధి వచ్చారటే ప్రమదాండ శ్రీవచ్చస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీ ఆనందకరాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కాశ్యపావస్సార నేత్రవత్యా హే ప్రవరాన్వ కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల మనోహరీం అత్యంత సౌందర్యవతీం శ్యామలాంగీం ఉత్తర ఫల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం వృణీత్వమే దాస్యామి కాశ్చవావస్యార నేత్రవత్యా హే ప్రవరాన్వ కాశ్చవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాపణేద్భూషితాం దాస్యామి విష్ణవే ద్రవ్యం బ్రహ్మలోకే యజేజయా కన్యాదాన ముహూర్త సుముహూర్త మహాంతోణ గృహంతో సుముహూర్తోస్తు కన్యాదానం గృహస్థాశ్రమంలో విశేషమైనది. ఇందాక మనం చూచాము ఆకాశరాజు నారాయణవనములో పద్మావతీదేవిని శ్రీనివాసునకు కన్యాదానం చేసిన వైభవం. ఇప్పుడిక్కడ తిరుమల దివ్యక్షేత్రంలో కన్యాదాన కైంకర్యాన్ని వీక్షించాం. మాంగళ్య పూజకు సన్నద్ధమవుతున్నారు. పంచపాత్రల్లో ఉన్న జలముతో తిరుమంజనం నిర్వర్తిస్తూ మాంగళ్యాలకు అర్ఘ్యపాద్య ఆచమనీయ స్నాన శుద్ధ జల పాత్రలు అంటారు. ఈ ఐదు అనే అంకెకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఐదు పాత్రలు పంచపాత్రలు. అర్చకస్వామి కూడా అర్చనా విధానాన్ని నిర్వర్తిస్తాడు. అది కూడా ఐదవ స్థానంలో ఉన్నది. నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం అర్చనం ఐదు. మరి ఇక్కడ ఉన్నది అర్చామూర్తి భగవంతుడు పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారములు అనేటటువంటి ఐదింట్లో ఐదవది. అందుచేత ఐదు అనుకూలమైన అదృష్ట సంఖ్యగా భావిస్తాం. మనకి భగవంతుడు చూడటానికి నేత్రాలు ఇచ్చాడు, వినటానికి చెవులిచ్చాడు, మాట్లాడటానికి నోరిచ్చాడు, నమస్కరించేందుకు చేతులిచ్చాడు, ధ్యానించేందుకు మనస్సిచ్చాడు, నడిచేందుకు కాళ్ళిచ్చాడు. ఏం చేస్తున్నాం, ఎంతవరకు ఆయనకి వినియోగిస్తున్నాం? 24 గంటలు ఆయన మనకి జీవన గమనాన్ని ఇస్తుంటే 24 నిమిషాలు ఆయన కోసం ఆలోచిస్తున్నామా? కానీ ఆయన చూడండి, అలా మన ఇంటికి వస్తున్నాడు. పిలుస్తావా పిలవ్వా, పిలుస్తావా పిలవ్వా అంటూ. పిలవకుండా ఉంటే బాగుంటుందా? అభ్యాగత స్వయం విష్ణువు అన్నారు. సాక్షాత్తు భగవంతుడే ఇంటికి వస్తున్నాడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. పిలుద్దాం భక్తులారా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది ఒక అనుభూతి, అత్యద్భుతమైనటువంటి అనుభూతి. తర్వాత చూచే భాగ్యం అన్నది. కనులకు భాగ్యమౌను నిన్ను కంచుతు నుండి నమ్మికుటంబు కన్, మనసుకు భాగ్యమౌను నిన్ను మానసమందున నమ్మియుండగన్, వినుగను భాగ్యమవుతనరు. నీ నామాలను కానీ నీ వైభవాన్ని కానీ వింటే ఎంత ఆనందం కలుగుతుంది. వినగ నింపగు నీదు నామస్మరణంబు, చూడగన్ ఘనమైన దివ్యమంగళ విగ్రహ స్వరూపుండవీవు. అందుకనే సేవించుకుందాం, సేవ చేసుకుంటున్నామంటాం. ఏమిటి నిజమైనటువంటి సేవ? భగవంతుడి సేవ చేస్తున్నామంటాం. అంటే సరిపోతుందా? ఆచరణయోగ్యమైనటువంటి సేవ చేయాలి అంటాడు.
కులశేఖర్ల వారు తన ముకుందమాలలో జిఫే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం అన్నాడు. ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తూ పోతనామోచుడు భాగవత పురాణంలో ప్రహ్లాద ముఖత కమలక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిఫ్ఫ జిఫ్ఫ సురరక్షకుని చూచు చుడుకులు చుడుకులు శేషసాయికి మృక్కు శ్రము శ్రము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము మనము అని ఈ క్రమంలో చెప్పుకొచ్చాడు. అలా గమనించినప్పుడు ఈ రెండింటినీ మనం మేళవించి ఒక్కసారి చూస్తే పదకవితా పితామహుడేం తక్కువ చెప్పలా. అన్నమాచార్యుల వారు సేవింపరో జిన్లారా చేరి మొక్కరో అన్నాడు. సేవించుకుందాం, అది నిజమైనటువంటి సేవ. అనన్య సామాన్యమైనటువంటి భక్తి మనలో నిండి అవాంగ్మానస గోచరుడైనటువంటి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ మాంగళ్య పూజను వీక్షిస్తూ గోవింద అంటామే, అదే నిజమైనటువంటి వాచకైంకర్యం. అందుకనే అందాం గోవింద అని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరి నేత్రములతో సేవించుకుంటున్నాం, చూస్తున్నాం, ఇది నేత్రానందం. చెవులతో వింటున్నాం, ఇది శ్రవణానందం. మనస్సుతో ధ్యానిస్తున్నాం, మానసికపరమైన ఆనందం. నోటితో గోవింద అంటున్నాం, అది ఆయనకు ఆనందం. అందుకనే ఆ స్వామిని దర్శిస్తూ ఆనందంగా అమందానంద కదల హృదయారవిందుడై అచించద్భుత నిత్యవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడై నవమోహన సుందర మందహాసుడైనటువంటి స్వామి అర్చకవరేణ్యుల ద్వారా ఉభయ దేవేర్ల కళసీమలో మాంగళ్య ధారణ నిర్వర్తించడానికి ముందుగా భక్తులందరికీ దర్శింపజేస్తున్నారు అర్చక స్వామి వారు. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద. సేవించుకుందాం, సేవనాశక్తిని పెంపొందించుకుందాం, సేవనా భక్తిని పెంపొందించుకుందాం. సేవింపరో జనులారా చేరి మొక్కరో అంటాడు అన్నమాచార్య స్వామి వారు. చేతులు తోడించి నమస్కరిద్దాం. మాంగళ్య ధారణ జరుగుతూ ఉన్నది, లోకరక్షణ హేతున అంటాడు శ్రీదేవి అమ్మవారికి. మాంగళ్య ధారణ చేస్తూ లోకములో ఉన్నటువంటి వారందరినీ రక్షించడం కోసం భాగవత్ సేత్ భవేత్ సీతా రుక్మిణి కృష్ణ జన్మని అన్నట్లు నిన్ను చేపడుతున్నాను అన్నాడు. మరి భూదేవి ఐశ్వర్యప్రదాయిని జీవరక్షణ హేతున అని వసుంధర అని పిలువబడుతోంది. ఎందరికో ఆధారమైన, ఎవ్వరూ నిరాధారులు కాదు, నాకు ఏమీ లేదు అని ఎవరు అనుకోకూడదు. నిలబడేందుకు అమ్మవారి స్థానం ఇచ్చింది భూదేవి. అది ఎవరి సొత్తు కాదు, అది భూమాత యొక్క అనుగ్రహం. అందుచేత అలా మాంగళ్యధారణ వీక్షిస్తూ తర్వాత నీరాజనాన్ని దర్శిస్తూ సేవించుకుందాం. సేవింపరో జనులారా చేరి మొక్కరో, ఇందరికీ అభయంబులిచ్చి చెయ్యి అన్నాడు. చక్కగా సేవించుకుందాం. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో. భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలక మాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు కలిగిన మంచి నల్ల కలువవలే. జలక మాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలవి కప్పుర కాపు చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు. వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో,
భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులలా చేరి మొక్కరో. ఓం స్వస్వః ఓం భూర్భువః స్వస్వః ఐదే నమః గస్తాః తథా దప్రాతావేః అత్రైవ దేవస్తమగౌతమో నారాయణస్య శ్రేక్పదే పురుషోత్తమసృష్టిపతి గిరాండగౌడే బ్రహ్మాండనాయక సృష్టి భోమ నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక గోస్తవ కర్మాంగం రాజహోం హోషే ఐదే మన్నస్వా మదే మన్నస్వా సరస్తే మన్నస్వా దేతౌ దప్రతో వా హిమాల్లాజానభిగార్యాం హిమాల్లాజానావతయో పౌత్రమోధా స్వాహ నర్య ప్రజాహే గోపాయ అమృతత్వాయ దేవసే జాతాంజనిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపిదం మే గోపాయ రసమన్నమిహాయుషే అదభాజోసే దదనో అభిజన్నపిదం కృణో సర్గస్య వసాం మే గోపాయ వివాదోయే దుష్పద అష్టాసభా శ్రియాగ్నే ఏచైక సభా ఆసుగా సప్రభ సభాం హే గోపాయ ఏచ సభ్యా సభా సద తానేంద్రియావదకరోమాయ రూపాదురాన్ అహే వద్య మంత్రన్మే గోపాయ యముషయ స్త్రియదావిదో సుదత్తమానిజోగుంసీం సాహిశ్రేరమృతాసదాం ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓగం సవ స్వాహ ఓం భూర్భవ శువ స్వాహ అజతే నమగస్తాః దేవసవిత ప్రాసావీః అసరేవ దేవస్మగౌతో నారాయణస్య శ్రేక్పదే పురుషోత్తమస్య శ్రీమతి గిరాండగౌడే బ్రహ్మాండనాయకస్య శ్రీ భోమ నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం రాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే రుణా దోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం తతో దేవాద్ వైష్ణవం హోషే అయితే మన్నస్వా మదే మన్నస్వ సరస్తే మన్నస్వా దేశ ప్రసోవ అతో దేవాబంధురాయుతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తరామే స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాయ దేవదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రేణి పుదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య రోదర్మాణి ధారయన్ స్వాహ విష్ణాకర్మాణి పశ్చిత వ్రతాని పస్పదే ఇంద్రశయజ్జస్యగాం స్వాహ తద్విష్ణాత్పరమం పృథగం సదా పశ్యందే సూర్య రవే విచక్షురాజరగ్ స్వాహ తద్విప్రాసో విభంజమో జాగ్రభాగం సస్యవిందే విష్ణోర్యపరం పృథగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ యజతే నమగ్రస్తాః తదప్రాసావేః అసరేవ దేవస్వగౌతో నారాయణస్య శ్రేక్పదే పురుషోత్తమస్య బ్రహ్మాండనాయక శ్రీ భోమ నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఉపృష్టాంత హోం హోషే అయితే మన్నస్వామన్నస్వాదేవ్రతోభాగ్నేదిభాగిరం అగ్నే స్వాహ అగ్నేర్నాదాయ స్వాహ అగ్నేపతే స్వాహ ప్రజాపతే స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ ఇష్టేభ్య స్వాహ వసౌష్టేభ్య స్వాహ ఏరందుష్టై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాభ్యై స్వాహ దైవేభ్య స్వాహ అవిరక్తం స్వాహ శివాదేవాన్ స్వాహ తేజో దైవీ స్వాహ సమిధసి తేజోసి తేజవీ స్వాహ సోమస్వృత్తిమాయ స్వాహ సౌర్యస్తమహే ఉత్తిమాయ స్వాహ వాయుమేమహే బ్రాహ్మే స్వాహ బ్రహ్మణ్యేపాహి మృదున్నేపాహి స్వాహ సప్తజిక్వాస ప్రియాణి తహోత్ర దాత్మాని మానద్యానకృతేన స్వాహ మానద్యానకృతేన ఓర్ణాదివాదే స్వాహ అగ్నిభుక్తిర్స్వాహ పృథివీభుక్తిర్స్వాహ
పోషకనుర్వాసరే స్వహ అగ్నజీర్ణం వేదజీర్ణం గృహోజీర్ణం ప్రథమే జీర్ణం సమద్వ హవిషాహుతేన ఆద్యదేజం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహ పూర్ణాహుతి ఉత్తమాన్ జహోతి పూర్ణాహుతి పూర్ణాజుహూర్త సుమూర్త మహాంతో నిగృహంతో సుమూర్తోస్త అగ్నిస్తృప్తద గౌస్తృప్తద పృథవే తృప్తద బ్రహ్మాగ్రస్తాగ్రాసావే దక్షిణదప్రదపణయాం ఉత్తరదప్రదపణయాం పశ్చిమదప్రదపణయాం రాత్యాం విష్ణు సదనమసీం గ్రంథిం సంగృహ్యాం గ్రంథిం విసృజ్యాం అగ్ని ప్రోక్ష్యాం ఆప్యాయంతాం వోషధయో అగ్ని ప్రోక్ష్యాం ఆప్యాయంతామోషదయో విశ్వభేదరస్వాహ ఉదస్మాదేజర్వస్వమాలిప్యాం భూతస్మాదే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ త్రయాగ్నిర్భవతే ఆదిత్య సోమో నమః త్రయార్ఘం జమదగ్నిత్రయార్ఘం కాశ్యపగ్నిత్రయార్ఘం యమేష్ట్రయార్ఘం సురాయో బలాయో బ్రహ్మవర్తతే ఆదిత్యాయ సోమో నమః ఆపోహిష్యామయోపవస్థానవోర్జే రాధనా మహేరణాయ దక్షదే గోవస్తమోనవస్తస్య బాధ్య తేనః ఉదదేరవ మాతర తస్మారంగమావవో పృథివ్యా సంహవర్చసమసి బ్రహ్మవర్చసాయ అనురయీనాం ఆపోజనయతా జన ఓం సుమేశ్వరస్తమే ద్రౌపదే నమస్తే అగ్నే జాతమే సే భగవాన్ తృప్తదోన్నమ కాయేర్వాచా మనసేంద్రేర్వా మిథ్యాత్మా వా ప్రకృతే స్వభావా సాక్షాత్ శ్రీమన్నారాయణాయ సమర్పయామి సర్వం చే శ్రీనివాసాత్మకమస్త బ్రహ్మాణముద్వాసయామి సోముద్వాసయామి అగ్నముద్వాసయామి ఆదిత్యమపగశ్చ యజ్ఞేశ్వరాయ నమః గుణమహానివేద్యమి ఆద్యోమహానం సమర్పయామి సమస్తము కృష్ణార్పితమే అర్చకస్వామివారి అంతరంగ వైశిష్యం. హోమకైంకర్యాన్ని నిర్వర్తించిన తదుపరి యజ్ఞరక్షకుడు ఆయనే, కర్తా కారయితా చైవ ప్రేరక శానుమోదక అని సుభాషితం. చేసేవాడు, చేయించేవాడు, సంకల్పించేవాడు, నడిపించేవాడు, ఆడేవాడు, ఆడించేవాడు, పాడేవాడు, పాడించేవాడు, కదిలేవాడు, కదిలించేవాడు, నడిచేవాడు, నడిపించేవాడు, అన్నీ తానే అంతటా తానే ఉన్నటువంటి వాడు యజ్ఞరక్షకుడైనటువంటి భగవంతుడు. అందుచేతనే వేనామాల వేనుడా, నిన్ను నితింత నేనంతవాడా, కానిమ్మని నాకు ఈ పుణ్యము కట్టితే ఒక దయామహానుభావ అంటాడు పదకవితా పితామహుడు. అలా యజ్ఞరక్షకుడిగా స్వామిని భావిస్తూ గోవిందాందాం. యజ్ఞరక్షక గోవింద గోవింద. తదుపరి వారణమాయిరం సంప్రదాయబద్ధ కైంకర్యం. మాతా చెత్తులసి మాతా చెత్తులసి పితాయుదేవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ ప్రాతాచేఖర ప్రియతమా శ్రీరంగధమాయతి జ్ఞాతారస్తనయా తదుక్తిసర్తస్తన్యేన సంవర్ధిత గోదాదేవి కథం అని తల్లి తులసిట, తులసి వనంట, పెంచిన తండ్రి పెరియాళ్ళవరనే విష్ణుచిత్తులట, అన్నగారు సాక్షాత్తు భగవద్ రామాంజులట, అందుకనే యతిరాజ సహోదరి అంటారు గోదాదేవిని. ఆమె ఒకనాటి రాత్రి కలలో స్వామిని దర్శించింది. 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో స్వామి తరలివచ్చి తన వివాహమాడినట్టుగా కలగంటి కలగంటి నిప్పుడుటూ కలగంటినో అని చెలియలారా అని
తన స్వప్న వృత్తాంతాన్ని వారణమాయడం అనేటటువంటి విధానంగా నాచ్యారి త్రిమజన దివ్య ప్రబంధములో చక్కగా అనుసంధానం చేసిన గోదాదేవి స్వప్న వృత్తాంతాన్ని సంప్రదాయబద్ధంగా వీక్షించాం. తదుపరి పుష్పమాల పరివర్తనం. విచ్చిన పుష్పమాలికలు, హే గోవింద, నీ గళసీమను అలంకరించినటువంటి పుష్పమాలను సమర్పించావు కదయా శ్రీదేవి అమ్మవారికి, వేవిధమున్ కనువిందు చేయగా అమ్మవారు కూడా పురమున లక్ష్మియుండ పురుషోత్తమ సర్వఫలప్రద, నీవు అమ్మవారికి హృదయంలో స్థానం ఇచ్చావు కాబట్టి ఆమె కూడా తిరిగి ఆ పుష్పమాల నీకు సమర్పించింది. భూరమణీవర అని భూదేవికి అత్యంత ఇష్టమైనటువంటి నీవు ఆ పుష్పమాలను తిరిగి భూమాతకు సమర్పిస్తుంటే ఆ భూమాత కూడా ఆనందంగా ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి, నీవు ఈ స్థితికారకుడవైతే అందరినీ కూడా ఆమె కాపాడుతూ ఉన్నది, ఆధారమై ఉన్నది, మీ అన్యోన్య దాంపత్యం అటువంటిది. అందుకనే ఇంతమంది జంటలు, ఇంతమంది గృహస్థులు, మరెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ ఈ కళ్యాణోత్సవంలో స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారే, ఇది భగవంతుడి అనుగ్రహం కదా. మరి అలా భావించినప్పుడు అమ్మవార్లు ఇరువురు స్వామివారికి ఇరువైపులా వేయించేసి అక్షతారోపణం నిర్వర్తించుకుంటే వీక్షించాలని మనకు ఉంటుంది కదా. కాబట్టి కర్మలు మోచి నమస్కరిస్తూ గోవింద అందాం, ఒక చక్కటి సంకీర్తన వింటూ అక్షతారోపణ కార్యక్రమాన్ని భక్తితో వీక్షిద్దాం. స్వామివారిని అమ్మవారిని కలిపి దర్శించడం, లక్ష్మీనారాయణులు, జానకరాములు, లుక్మిణీకృష్ణులు Thank you.